సిద్దిపేట జిల్లా తోట మండలం పెద్ద మాసానపల్లి గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని గ్రామానికి చెందిన బోయిని రాములు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు. గ్రామ సర్పంచ్ వరలక్ష్మిపై వచ్చిన ఆరోపణలపై మండల పంచాయతీ అధికారి చందన విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫిర్యాదుదారి సమక్షంలో గ్రామ పంచాయతీ రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ చేపట్టినట్లు తెలిపారు. విచారణలో భాగంగా గ్రామ పంచాయతీ రికార్డులను స్వాధీనపరుచుకొని ఫిర్యాదుదారు పలు విషయాలపై అడిగి తెలుసుకున్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు ఉన్నతాధికారులకు వెల్లడిస్తామని తెలిపారు. మన పేరు లేదు, మన పేరుతో ముందు దిగుతాం.